హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూడండి, ఈవిడే శ్రీదేవి, మంజుల గారి చిన్నమ్మాయి, ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ అన్నమాట. చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయితో నేను ఇలా మీతో ఒకరోజంతా ఫాలో చేయాలనుకుంటున్నాను. మీ లైఫ్ స్టైల్ ఆడియన్స్కి చూపిద్దాం, మీ ఫ్యాన్స్కి చూపిస్తానని అంటగానే ఒకసారి అమ్మతో మాట్లాడండి అని అన్నారు. మంజుల గారితో మాట్లాడాను, ఆ తర్వాత ఆ మూవీ డైరెక్టర్తో ప్రొడ్యూసర్తో మాట్లాడి వాళ్ళందరి పర్మిషన్ తీసుకొని నేను ఆ రోజు మార్నింగ్ సురేష్ గెస్ట్ హౌస్లో శ్రీదేవి రూమ్కి వెళ్ళి అక్కడ షూట్ స్టార్ట్ చేసామన్నమాట. చూడండి, అక్కడ మేకప్ అంతా తను రెడీ అయ్యింది. అక్కడ నుంచి మేము లొకేషన్కి వెళ్ళాం. ఆ రోజు ఒక మంచి సాంగ్ షూటింగ్ జరుగుతుంది, ఆ లొకేషన్కి బయలుదేరి వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు ఆ లొకేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇదే గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ ఫోర్ట్లో షూటింగ్ ఎలా చేస్తారు అనేది మీరు ఈరోజు చూడొచ్చు. చాలా అందంగా ఉంటుంది. అప్పట్లో అంటే పర్మిషన్ అవన్నీ కూడా చాలా ఇచ్చేవారు అన్నమాట, టూరిజం నుంచి కూడా. చాలా మంచి వీడియో అది చూడండి, గోల్కొండ ఫోర్ట్ అందాలన్నీ చూడొచ్చు మీరు ఈ వీడియోలో. చాలా బాగా చూపించాడు కూడా కెమెరామ్యాన్. ఆ రోజు మొత్తం అంతా కూడా అక్కడే షూటింగ్ జరిగింది. ఆ రోజు గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత తను మళ్ళీ ఒక్కసారి అక్కడ టచ్అప్ కూడా చేసుకుంది. లొకేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదంతా గోల్కొండ ఫోర్ట్ అన్నమాట. హైదరాబాద్ వస్తే మీరు కూడా చూడవచ్చు ఎవరైనా. ఒక్కసారి తను మళ్ళీ మొత్తం అంతా అంటే అక్కడ రూమ్లో చేసుకుంది కాబట్టి ఇక్కడ ఫైనల్ టచ్అప్ అంతా చేసుకొని తను వాళ్ళ స్టాఫ్ను మాకు పరిచయం చేసింది. నా స్టాఫ్ని నా గ్యాంగ్ ఇంట్రడ్యూస్ అయిపోతున్నాను. ఇది వచ్చి నా మేకప్ మ్యాన్ చంద్ర గారు. నా చిన్నప్పటి నుంచి నాతో ఉన్నారు. నాకు కానీ నా సిస్టర్స్, బ్రదర్, మదర్, ఫాదర్ అందరికీ మేకప్ వేస్తున్నారు. సో ఈయన నా మేకప్ మ్యాన్. తర్వాత వీడొచ్చి రవి, నా అసిస్టెంట్. చూపించు ఫేస్. అసలు వీడికి ఏంటంటే లైఫ్లో వచ్చి పెద్ద హీరో అని నన్ను అంటే ఫ్యూచర్ హీరో అంట. అలా పోసుకుంటున్న ఎప్పుడు ఇలాగే నుంచి ఉంటాడు స్టైల్ మొత్తం. అండ్ ఈయన వచ్చి నా చంద్ర గారు, నా డ్రైవర్. నన్ను సేఫ్గా ఇప్పుడు వరకు రోజు షూటింగ్కి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు సేఫ్గా చూసుకుంటున్నారు. తర్వాత ఇది మహేశ్వరి గారు, నాతో నా బ్లాక్ కార్డ్, నా బాడీ గార్డ్ అన్నట్టు ఇంట్లో పంపించున్నారు. సో ఇవి నాతో వస్తారు. తర్వాత ఉషా గారు, మా గ్లామర్ క్వీన్, నా హెడ్ డ్రెస్సర్. కానీ హెడ్ డ్రెస్సర్ కాదు, నాతో కూల్ తోడొచ్చి అన్ని ఒక ఫ్రెండ్స్ లాగా మొత్తం మా గ్యాంగ్ ఉంటాం. ఫస్ట్ నవీన్ బాబు, కానీ కాస్ట్లీ బాబు నేను పెట్టిన పేరు, చాలా కాస్ట్లీ. వెరీ కోఆపరేటివ్. మా ప్రొడ్యూసర్ సురేష్ గారు, భూపతి గారు, మా కెమెరామ్యాన్ మాత్రం అయితే అసలు మాట్లాడరు. ఏం చెప్పాలంటే నేను అది నేను తెలిసిందే కదా, నేను మంచి పాప, చాలా గ్రేట్, స్వీట్, ఎవ్రీథింగ్. ఒక డైరెక్టర్స్ ఆర్టిస్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఈయన మెయిన్. ఈయన వచ్చి నాకు డైలాగ్స్ నేర్పించారండి. నేను బాగా చేస్తే లేకపోతే బ్యాడ్గా చేస్తే కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీదనే మొత్తం అందరికి ఇన్వాల్వ్డ్ కదా. సో వీళ్ళే సో నాకు చాలా బాగా డైలాగ్స్ నేర్పించారు. అక్కడ నుంచి బయలుదేరి షూటింగ్ దగ్గరికి వెళ్ళాము. ఈ సినిమాలో హీరో నవీన్ అన్నమాట. ఆ గోల్కొండ ఫోర్ట్ చూడడానికి వచ్చిన పర్యాటకులు శ్రీదేవితో కొన్ని ఫొటోస్ అంతా దిగారు. తన తర్వాత లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసింది. బ్రేక్ఫాస్ట్ అంతా చేసినాక ఇంకా షూటింగ్ స్టార్ట్ చేశారన్నమాట. Hello, 5, 6, 7, 8, 1.
ఆ రోజు షూటింగు గోల్కొండ ఫోర్ట్ అంతా బ్లాక్స్ బ్లాక్స్గా మొత్తం షూట్ చేశాడు ఆయన కెమెరామ్యాను. అక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళాం అన్నమాట. అక్కడ మళ్ళీ కొన్ని షార్ట్స్ అన్నీ తీసుకున్నారు, అది కూడా చూడండి. No problem. Yeah, take it. Take it. Ajay, Tata, pass. Okay, Naveen sir, after the boat, still like, okay, come, up, do that slightly, hand to her, that, yeah, perfect. అలా షూటింగ్ జరుగుతూ ఉంది, ఇక అప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారనమాట. పాపం బాగా అలసిపోయింది శ్రీదేవి. ఆ సినిమా పేరు ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి అనే సినిమా షూటింగ్ అనమాట అది. దాంట్లో వడ్డే నవీన్ హీరోగా చేస్తున్నాడు. తను మళ్ళీ కొంతసేపు వాళ్ళ మమ్మీతో వాళ్ళతో మాట్లాడింది. మధ్యాహ్నం లంచ్. నిజంగా అంటే షూటింగ్లో మన ఫుడ్ చాలా బాగుంటుందండి. అంటే కానీ తను మాత్రం చాలా లైట్ ఫుడ్ తీసుకుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ షూటింగ్లో జాయిన్ అయిపోయింది. చూసారు కదా, బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలా ఆ రోజు షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ తన్ని ఆ హోటల్ దగ్గర డ్రాప్ చేసేసాము. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోస్ కోసం ఆ రోజుల్లో చాలా కష్టపడి అంతా నేను పర్మిషన్స్ అంతా తీసుకుని చేశాను. నాకు తెలిసి ఇప్పుడు ఈ పాసిబిలిటీ కాకపోవచ్చు. ప్రతి చోట నేనుండి దగ్గరుండి నాకు కావాల్సిన షార్ట్స్ అన్నీ తీసుకొని చాలా బాగా నేను అంటే ఒక వాళ్ళు సాంగ్స్ తీసినా సీన్స్ తీసినా నా స్టైల్లో నేను ప్రజెంటేషన్ చేసేవాడిని. నిజంగా అన్ని మెమరీస్ చాలా గొప్పగా ఉన్నాయి. ఫ్రెండ్స్, కొంచెం అందరూ మీకు నచ్చితే నా వీడియోలు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. నిజంగా ఈ గోల్డెన్ వీడియోస్ చాలా మంచి ఫీల్తో ఉంటాయి. థ్యాంక్ యూ.